గోపాల్ గారికి మాతో కలిసి పాదయాత్ర చేయడానికి షూ బాక్స్ బూట్లు ఉన్నాయి బిల్లు కూడా ఉంది కేసీఆర్ గారు సైజ్ సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బిల్లు దీని లోపల పెట్టాల్సింది సో కేసీఆర్ గారికి షూ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాం ప్లీజ్ మిస్టర్ కేసీఆర్ గారు ఒక్క రోజైనా వచ్చి నడవండి ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడండి పిట్టల దొరలాగా ఒక టోపీ వేసుకుని ప్రైవేట్ విమానాలలో దేశాల బట్టి తిరగడం కాదు మీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీ ప్రజల కోసం కూడా ఆలోచన చేయండి ఒక్కసారైనా ఒక్క రోజైనా ప్రజా దర్బార్ ఉందా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎంత వైభవంగా జరిగింది సామాన్యుడు కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసే రోజులు కదా ఇప్పుడు కనీసం నాయకులకైనా ఉద్యమకారులకైనా ఎవరికైనా అవైలబుల్ ఉన్నాడా కేసీఆర్ గారు ఒక్కరికి కూడా లేరు అందుకే చెప్తున్నాం కేసీఆర్ గారు ఒక్క రోజు ఈ బూట్లు వేసుకుని మాతో కలిసి పాదయాత్ర చేయండి మీకు దమ్ముంటే మీ ప్రజల ముందుకు మీరు వచ్చే దమ్ముంటే మీ పాలన మీకు ఇది నమ్మకం ఉంటే కేసీఆర్ ఒక్క రోజైనా మాతో కలిసి పాదయాత్ర చేయాలని మళ్లీ సవాల్ విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వరంగల్ సీపీ మీకు పాదయాత్రకి 15 సెంటర్తో కూడిన అనుమతి ఇచ్చారు దాంట్లో రెచ్చగా ఉండే ప్రసంగాలు చేయొద్దు వ్యక్తుల మీద విమర్శలు చేయొద్దన్నారు ఒకవేళ ఇప్పుడు మీరు ఇచ్చిన మీరు నెరవేర్చడం ప్రస్తావించిన ఎవరైనా ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడినా పాదయాత్రకు అడ్డుకునే ఛాన్స్ ఉంది కదా దీని ముందు మీరు ఎలా ముందుకెళ్తారు పాదయాత్ర అన్నది ఒక యజ్ఞం అందరికీ సాధ్యం కాదు ఈ పాదయాత్ర ఎలా చేయాలో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు అదే అడుగుజాడల్లో నడిచి ఒక యజ్ఞంలా చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ పాదయాత్ర ఏ నియోజకవర్గానికైనా వెళ్లి అక్కడ సమస్యలు నేను మాట్లాడకపోతే ఈ యజ్ఞానికి నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను తెలంగాణ ప్రజలకు నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకే నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను అందుకే చెప్తున్నాం ఎలాగైతే పాదయాత్ర సాగిందో అదే రీతిలో సాగుతుంది అడుగడుగునా కేసీఆర్ గారి వైఫల్యాలు అయితేనేమి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల వైఫల్యాలు అయితేనేమి వాళ్ళ అవినీతి అయితేనేమి ఎండగట్టడం జరుగుతుంది ఓపెన్ చేయాలంట బాక్స్ మళ్ళా ప్యాక్ చేయాలి కదమ్మా అవును మీకు ఇష్టం అనుకున్నారా వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరాలు నాకు ఎక్కడా లేదు కానీ ఒక నాయకుడు వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానం నిలబెట్టుకోకపోతే ఆ వాగ్దానాల గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా నాకుంది నేను చేస్తూనే ఉంటాను నా బాధ్యత మాత్రం నేను చేస్తూనే ఉంటాను ఓకే ఏ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ నాయకులకు దమ్ముంటే మీ నియోజకవర్గాలలో ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఫోరంకి వస్తారు మీడియా కూడా వస్తుంది ప్రతిపక్షాలు కూడా వస్తాయి మా పార్టీ నుంచి కూడా వస్తారు మీ నిజాయితీ ఏమిటో మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంది ఆరోపణలు ఏమిటో మీ మీద ఎలిగేషన్లు వచ్చినప్పుడు ఆ ఫోరంలో నిలబడి ఇది కాదు ఇది వాస్తవమని సాక్ష్యాధారంతో మీరు నిరూపించుకోండి ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది కాబట్టి ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే నన్ను ఆరోపిస్తున్నారో నేను అకారణంగా మాట్లాడాని వాళ్ళందరికీ కూడా సవాలు విసురుతున్నాం అసలు 6 లక్షల సంఘాలుంటే 63 లక్షల మంది మహిళలు ఆ సంఘాలలో ఉన్నారు మరి వారందరినీ మోసం చేసినట్టే కదా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మీ ఏకపోతే ఇంతమంది మహిళలను మోసం చేశాడు కేసీఆర్ గారు ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల మందికి ఇల్లులు కట్టారు మరి కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని లక్షల ఇల్లులు కట్టుండాలి మరి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లు ఎద్దేవా చేశారు కదా నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని గొప్పగా చెప్పారే ఏం చెప్పారు అల్లుడొస్తే ఎడబండాలి గొర్రెలైనా కట్టేయాలి కోడ్లు ఎక్కడ కమ్మాలి ఎన్ని చెప్పాడు కేసీఆర్ గారు మరి ఎంతమందికి కట్టారు కనీసం సగమైనా కట్టారా కనీసం 20 లక్షలు కట్టారా కనీసం 10 లక్షలు కట్టారా కనీసం 1 లక్షైనా కట్టారా మీ దిక్కుమాలిన పాలనలో కేవలం కట్టింది ఎన్ని గృహప్రవేశాలు జరిగింది ఎన్నిటికీ అని చూస్తే కనీసం 25,000 కూడా లేదు ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం కాదా
ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఇక ఇప్పుడేమో అసలు డబుల్ బెడ్రూమ్లే కట్టరట, జాగా ఉన్న వాళ్లకు 3 లక్షలు ఇస్తారట. ఎంతమందికి ఇచ్చారు? అసలు మాకు ఇల్లులు కావాలి అని అర్జీలు పెట్టుకున్న వాళ్ళు 30 లక్షల మంది అయితే, మాకు జాగా కూడా లేదు అని అర్జీలు పెట్టుకున్న వాళ్ళు 10 లక్షల మంది. అంటే జాగా కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉంటే వాళ్లకు కనీసం అవసరానికైనా ఏదో ఒకటి ఇవ్వాలన్న సోయుందా కేసీఆర్కు? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్నిటినీ తుంగలో దొక్కాడు కేసీఆర్ గారు. పోడు భూములకు పట్టాలన్నాడు, ఇక దళిత బంధు అయితే, ఇక దళితులను అయితే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధువు దగ్గర వరకు అన్నీ మోసాలి. దళిత బంధు దళిత కుటుంబాలే 19 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చారు 10 లక్షలు? కనీసం 35,000 కూడా ఇవ్వలేదు, 35,000 కుటుంబాలకు కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ల కోసం వచ్చిన స్కీమ్, ఇక ఏం నిలబడుతుంది? ఏం నిలబెట్టుకుంటున్నాడు కేసీఆర్ గారు మాట? 11 లక్షల మంది ఈ రోజు వరకు కూడా మాకు పెన్షన్లు రావడం లేదు అని అర్జీలు పెట్టుకున్నామని సంవత్సరాలు గడిచిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని ప్రతి గ్రామంలో మాకు చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు లేవు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆరోగ్యశ్రీ సరిగ్గా నడవట్లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. అసలు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఒక్కొక్క విద్యార్థి మీద 1,32,00,000 ఖర్చు పెడతానన్నాడు కేసీఆర్ గారు. ఎంతమంది విద్యార్థులకు ఖర్చు చేశారు? ఆల్ ఫ్రీ అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు. విద్యా ఫ్రీ అట, వాళ్ళకు బట్టలు ఫ్రీ అట, వాళ్ళకి ఫుడ్ ఫ్రీ అట, ఆఖరికి వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే ఆ బిడ్డలకు అది కూడా ఫ్రీ అట. ఎన్ని పూలు పెట్టాడు కేసీఆర్ గారు మన చెవులలో? ఒక్కరికైనా ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచితం కాదు కదా, అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు కడితే ఈయన ఇచ్చింది ఎంత? 35,000 ఇస్తానన్నాడు, అది కూడా ఎంతమందికి ఇచ్చాడు? ఈ రోజు వరకు కూడా 15 లక్షల మంది విద్యార్థులు 3,900 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది కేసీఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి గాను. వాళ్ళ సర్టిఫికెట్లు ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నారు. అడుగడుగునా ఇలాంటి సమస్యలు మాకు పాదయాత్రలో కనిపించడం జరిగింది. ఆరోగ్యశ్రీ అయితే కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా దాన్ని కూనీ చేయాలో అన్ని రకాలుగా దాన్ని కూనీ చేసి పడేశారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి. ఆరోగ్యశ్రీ ఎంత వైభవంగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అసలు కేసీఆర్ గారు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోతే అసలు ఆరోగ్యశ్రీనే పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఏ హాస్పిటల్. ఇక 108 అయితే మాకు పెట్రోల్ లేదు, మాకు డీజిల్ లేదు, జీతాలు కూడా సరిగ్గా రావటం లేదు అని వాళ్ళు అంటున్నారు. ఏ వర్గం సంతోషంగా ఉంది? 104 అయితే లేనే లేదు. ఇలా అడుగు అడుగునా మాకు సమస్యలు కనిపించాయి. అందుకే కేసీఆర్ను మరొకసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ సవాలు చేస్తుంది. కేసీఆర్ గారు మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు, ఇదే మోడల్ను దేశమంతా అమలు చేస్తామని మీరు అంటున్నారు. మీ పాలన మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సవాలు చేస్తుంది, మాతో ఒక్కరోజు పాదయాత్రకు రండి. సమస్యలు ఏవీ లేవు, సమస్యలు ఒక్క సమస్య కూడా లేదు అని మీరు చూపిస్తే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి రాజకీయాలు మానేసి నేను ఇంటికి వెళ్లిపోతా. కానీ సమస్యలు చూపిస్తే మాత్రం కేసీఆర్ గారు రాజీనామా చేయాలి, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలి. కేసీఆర్ కు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలి, మీ పాలన మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి.